kurdu. Karanga Nivala, Kapato. వసంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని డాక్టర్ బాబు జగజ్జమ్మ గారు ఈ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర అనంతరం భారతదేశంలో గొప్ప ప్రజానాయకుడిగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తిగా అనేక రకాల సేవలు అందించినటువంటి వ్యక్తి పెద్ద గొప్ప దార్శనికుడిగా ఈ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం ద్వారా బడుగు వర్గాలకి అందించినటువంటి రిజర్వేషన్ల ఫలాల్ని ఆ రిజర్వేషన్లకి రక్షణ కౌశంగా నిలబడి ఆ ఫలాలన్నీ కూడా బడుగు వర్గాలకు పెట్టే దానిలో విశేషంగా కృషి చేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జమ్మ గారు. అటువంటి వ్యక్తి కేంద్రంలో అనేక శాఖలకు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, ఎవరూ చేయనటువంటి విధంగా రక్షణ శాఖ, హోంశాఖ, అదేవిధంగా అగ్రికల్చర్, టెలికాం, కార్మిక శాఖ ప్రధానమైనటువంటి శాఖలన్నీ కూడా కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రతి శాఖలో కూడా తనదైన ముద్ర వేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజ్జమ్మ గారు. అంతేకాదు ప్రపంచంలోనే ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా గుర్తింపు గౌరవాన్ని పొందినటువంటి నాయకుడు బాబు జగజ్జమ్మ గారు. బాబు జగజ్జమ్మ గారికి అన్ని రకాల అర్హతలుండి దేశ ఉప ప్రధానిగా పనిచేసిన ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా మరి దగ్గరగా దాకా వచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ మన కుటుంబంలో భాగంగా ప్రధానమంత్రి పదవి కేవలం దళితులనే కారణంతో అతనికి దక్కకుండా చేసినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా బాధాకరంగా ఉండేటటువంటి పరిస్థితి. మరి అంత గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్నటువంటి బాబు జగజ్జమ్మ గారు భారతదేశానికి ప్రధానమంత్రి కూడా చేసినట్లయితే ఎంతో బాగుండేది. అటువంటి అవకాశాలు రాకుండా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున బాబు జగజ్జమ్మ గారిని అవకాశం ఉండి ప్రధానమంత్రిగా కాకుండా అడ్డుపడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, మరి ఈ రోజున ఆయన కుమార్తెని ఏమాత్రం అవకాశం లేనటువంటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గెలవడానికి అవకాశం కొంచెం కూడా లేనటువంటి రాష్ట్రపతి పదవికి మాత్రం అభ్యర్థిగా పెట్టి కాంగ్రెస్ పార్టీ మరొకసారి అవమానిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా కొన్ని దళిత నాయకులుగా లేకపోతే గొప్ప వ్యక్తులుగా పేరున్నటువంటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగజ్జమ్మ గారు కానీ వ్యక్తుల్ని అడుగడుగున అవమానిస్తూ మోసం చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా బాబు జగజ్జమ్మకి ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ నిజమైన గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వాలు. ఆ రోజున హైదరాబాద్ నగరంలో బాబు జగజ్జమ్మరావు గారి కాంస విగ్రహ ఏర్పాటు కానీ, బాబు జగజ్జమ్మరావు భవన్ ఏర్పాటు కానీ, ఇంకా బాబు జగజ్జమ్మరావు గారి స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రోజున అటువంటి మహానుభావులకు నివాళులు అందించడం కోసం మేము అందరం కూడా ఇక్కడ రావటం అనేది ఎంతో శుభపడినాము. అటువంటి మహనీయుల్ని స్మరించుకోవాల్సిన అవసరం భారతీయానికి ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.